మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మనమరాలి పెళ్లి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి హడావుడిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వివాహ వేడుక ద్వారా మల్లారెడ్డి సీఎంను బుట్టలో పడేశారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మల్లారెడ్డి టార్గెట్ అయ్యారు. ఆయన అల్లుడు కాలేజ్ భవనాలను అధికారులు కూల్చేశారు. త్వరలోనే హైడ్రా మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆస్తులను కాపాడుకునేందుకు మల్లారెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలోనే ఆయన హస్తం పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. సీఎం రేవంత్ అడ్డుపడటంతో మల్లారెడ్డి ఢిల్లీ పెద్దల ద్వారా లాబింగ్ మొదలుపెట్టారు. అప్పట్లో కాంగ్రెస్ సీనియర్ నేత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలవడం సంచలనం రేపింది. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మల్లారెడ్డి మనవరాలి పెళ్లికి రావడంతో అంతా సెట్ అయిందని చెబుతున్నారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి కూతురు పెళ్లిలో సీఎం రేవంత్ హడావిడి చేశారు. మల్లారెడ్డి దగ్గరుండి తమ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. అంతేకాదు టీనేజర్స్ నుంచి మొదలు చిన్నపిల్లల వరకు అందరితో సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కించి ఆశీర్వాదం ఇప్పించారు మల్లారెడ్డి. పేరు పేరున ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సీఎం ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతుంది అన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ కు ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లినప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరే అంశాన్ని లేవనెత్తారట మామాల్లుళ్ళు. అందుకు సీఎం కూడా ఓకే చెప్పారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ వివాహానికి హాజరు కావడంతో మల్లారెడ్డి మ్యాటర్ ఇక సెట్ అయినట్టేనని ఆయన బీఆర్ఎస్ ను వీడతారనే ప్రచారం చూరందుకుంది. గ్రేటర్లో కాంగ్రెస్ వీక్ గా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలకు గాలమేస్తోంది. ఇప్పటికే ముగ్గురు గ్రేటర్ పరిధిలోని కారు గుర్తు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ బలం మరింత పెంచుకోవాలని చేరికలను పెంచాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కేష్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటారన్న వాదన వినిపిస్తోంది. అయితే ఇటీవల టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబును మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డితో పాటు దీగల కృష్ణారెడ్డి కలిశారు. ఆ సందర్భంలో తాను టీడీపీలో చేరుతున్నట్లు దీగలు ప్రకటించారు. అప్పుడు పక్కనే మల్లారెడ్డి మర్రి ఉన్నారు. మల్లారెడ్డి కూడా టీడీపీలో చేరతారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ తో మల్లారెడ్డి సన్నిహితంగా మెలగడం చూస్తుంటే ఆయన చూపు కాంగ్రెస్ వైపు మళ్లిందనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. మొత్తంగా మల్లారెడ్డి తీరు చూస్తుంటే ఏదో తేడా కొడుతుందని బీఆర్ఎస్ వర్గాల్లో అయితే పెద్ద చర్చ జరుగుతోంది.